Today we gonna learn how to divide a given polynomial with another polynomial easily. So this method is also familiarly called as synthetic division method. So in examinations, if you want to cross check, it will be very very useful. అంటే మనకి 9th క్లాస్కి 8th క్లాస్కి 10th క్లాస్కి డివిజన్స్ ఉంటాయి పాలినామియల్లో. 8th క్లాస్ వాళ్ళకి ఫ్యాక్టరైజేషన్ అనే చాప్టర్లో వస్తుంది ఇది. సో ఈ మెథడ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది 9th అండ్ 10th పిల్లలకి. 8th వాళ్ళకి ఇప్పుడే ఇంట్రడ్యూస్ అవుతుంది. సో ఆ డివిజన్ అనేది ఇంకా సింపుల్గా చేయడానికి ఈ మెథడ్ ఉపయోగపడుతుంది. నౌ ఆ ఒక్కసారి ఆ మెథడ్ ఏంటో ఎలా చేయాలో ఒకసారి మనం ఈ క్లాస్లో చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఇచ్చారు ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 15x + 56 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 7 అని ఇచ్చారు. మనం ఎలా డివైడ్ చేస్తాం? సో మనం ఎక్స్ ప్లస్ 7తో డివైడ్ చేయాలి కాబట్టి ఈ ఎక్స్ ప్లస్ 7ని ఈక్వల్ టు 0 చేస్తాం. ఎక్స్ ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఈ 7ని ఇటు పక్క ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 7. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 7. నౌ ఇప్పుడు మనం డివిడెండ్ యొక్క కోఎఫిషియంట్స్ ఒకసారి రాసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి 1, ఏమీ లేకపోతే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1. ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి 15. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ఏంటి 56. నౌ ఇక్కడ మైనస్ 7 రాస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ 0 వేసుకోవాలి. ఏది ఏ నెంబర్కి దేంతో డివైడ్ చేసినా ఫస్ట్ 0 వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్ని 0ని యాడ్ చేయాలి. మళ్ళీ అదే వస్తుంది 1 వస్తుంది. 1 వస్తాం. 7 ఇంటూ ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1తో మల్టిప్లికేషన్ చేయాలి. 7 ఇంటూ 1 దట్ ఈస్ 7. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ 7 అవుతుంది. 15 మైనస్ 7 అంటే ఎంత 8. నా మళ్ళీ ఈ మైనస్ 7ని 8ని మల్టిప్లికేషన్ చేయాలి. 7 8 56. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి మైనస్ రాసాం. ప్లస్ 56 మైనస్ 56 జీరో అయిపోద్ది. సార్ రిమైండర్ వచ్చేసింది మరి కోషియంట్ ఏంటి? ఇక్కడ ఉన్నది కోషియంట్. దీన్ని మనం మళ్ళీ వేరియబుల్స్లో ఎలా రాస్తాం? ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి దాన్ని ఒకటి తక్కువ చేయండి. అంటే స్క్వేర్కి ఒకటి తక్కువ చేస్తే ఎంత? ఎక్స్. కాబట్టి ఫస్ట్ టర్మ్ విల్ బి ఎక్స్. ఇక్కడ ప్లస్ 8 ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 8 మన కోషియంట్ అవుతుంది. సో మరొక ఎగ్జాంపుల్ చూద్దాం ఈ వీడియోలో. ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x² + 4x + 5 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 2. ముందుగా చెప్పినట్టు ఈ ఎక్స్ ప్లస్ 2ని ఈక్వల్ టు 0 చేస్తాం. ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 2. ఇప్పుడు వీటి యొక్క కోఎఫిషియంట్స్ రాసుకుంటాం. ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ 1, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 3, ఎక్స్ కోఎఫిషియంట్ 4 అండ్ లాస్ట్లో కాన్స్టెంట్ టర్మ్ 5. నౌ ఇప్పుడు ఈ 2 ఇక్కడ రాసేసుకుంటాం. ముందుగా చెప్పినట్టు ఇక్కడ 0, 1 + 0 దట్ ఈస్ 1, 2 × 1 = 2, ప్లస్ ఇంటూ మైనస్, 3 × −2 దట్ ఈస్ 1, 2 × 1 = 2, −(+, −), 4 × −2 = 2, నెక్స్ట్ 2 2s are 4, −(+) దట్ ఈస్ మైనస్. సో ద రిమైండర్ విల్ బీ 1. అండ్ ఇప్పుడు కోషియంట్ వచ్చేసరికి ఇక్కడ 3 ఉంది కాబట్టి ఒకటి రెడ్యూస్ చేయండి. దట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ప్లస్ 1 ఉంది కాబట్టి ప్లస్ ఎక్స్ ప్లస్ 2. ఇది కోషియంట్. సో బిఫోర్ క్లోజింగ్ ద క్లాస్ లెట్ అస్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్ సో దట్ యూ కెన్ గెట్ ద ట్రిక్ మోర్ ఈజియర్. ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x² + 5x + 7 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1. సో దీన్ని ఈక్వల్ టు 0 చేసేయండి. ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 1. నా మళ్ళీ నేను కోఎఫిషియంట్స్ రాస్తున్నాను. దీనికి 1 ఉంటుంది ఏమీ లేకపోతే. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ముందు ఏముంది 2, ఆ 2 రాస్తున్నాను. ఎక్స్ ముందు ఏముంది 5, అది రాస్తున్నాను. నెక్స్ట్ 7 రాసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ 1 ఇక్కడ రాస్తున్నాం. ఇక్కడ 0 రాస్తాం. 1 + 0 దట్ ఈస్ 1, 1 × 1 = 1, −(+) −,
2 minus 1 1 1 into 1 1 minus into plus that is minus 5 minus 1 4 4 into 1 4 minus into plus minus so the remainder will be 3 ఇప్పుడు కోషెంట్ ఏమవుతుందంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి ఒకటి రిడ్యూస్ చేయాలి కాబట్టి x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ తర్వాత ఏమొస్తుంది x ప్లస్ 4 సో ఈ విధంగా మనం కోషెంట్ ని కనిపెట్టొచ్చు సో ఇది మీ ఎగ్జామ్స్ లోని క్రాస్ చెక్ చేయడానికి ఇది చాలా బాగుంటది బిట్స్ లో అయితే చాలా చాలా బాగుంటది సో ప్రాక్టీస్ చేయండి వీడియోతో పాటు వర్క్ షీట్స్ కూడా ఇస్తాను